భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కేటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ 5-6 దశల్లోని 9 పదవి యూనిట్ల కాలపరిమితి అవడంతో జెన్కో యాజమాన్యం ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ పనులలో భాగంగా ఆర్ఎండ్ఎం పనులు చేపట్టారు. ఈ 2 యూనిట్లకు ఆర్ఎండ్ఎం పనుల కొరకు 70 కోట్ల వ్యాయామంతో బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించారు. ఆధునీకరణ పనులు చేపట్టడం కొరకు యూనిట్ను ఆపివేసి ఆర్ఎండ్ఎం పనులను 32 రోజుల్లో పూర్తి చేసి సింక్రనైజేషన్ చేసి అనంతరం టర్బైన్లో ఎక్కువగా వైబ్రేషన్స్ రావడం గమనించిన అధికారులు వెంటనే యూనిట్ను ఆపి మరలా 13 గంటల వ్యవధిలోనే అధిగమించి విద్యుత్ ఉత్పత్తిని అందించామని చీఫ్ ఇంజనీర్ కె రవీంద్ర కుమార్ తెలిపారు. ఈ యూనిట్లు ఆధునీకరణ పనులు అనంతరం యూనిట్లు మరో 15 సంవత్సరాలు లైఫ్ టైం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ 5-6 దశల ఇంజనీర్లు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాము. ప్రస్తుతం 9వ యూనిట్ ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది. 10వ యూనిట్ కూడా ఇప్పుడు ఓవర్హాల్ తీసుకున్నాము. ఓవర్హాల్ తీసుకొని ఆర్ఎండ్ఎం యాక్టివిటీ కంప్లీట్ చేశాము. ప్రస్తుతము 10వ యూనిట్ కూడా పూర్తి ఫుల్ లోడ్తో కంటిన్యూస్గా నడుస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది.